హాయ్, నేను చందన. వెల్కమ్ టు భవానీ హెచ్డీ మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనురాధ ఉడుముడి గారు. ఆవిడ జీన్టెక్ అనే సంస్థని స్థాపించి 25 ఏళ్ళుగా మంచి ఎక్స్పీరియన్స్ పొందారు. ఎన్నో రకాల టెస్టులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి కూడా ఎన్నో రకాల టెస్టులు చేసి ఇన్నోవేటివ్గా కొన్ని కారణాలను తెలుపుతూ దానికి సక్సెస్ రేట్ని పెంచుకోవడానికి చాలా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ఓవర్ ద వరల్డ్లో చాలా మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా వాటిని యూజ్ చేస్తున్నారు, అలాగే సక్సెస్ రేటు సాధించడం కూడా జరుగుతోంది. ఇండియాలోనే కాకుండా యుఎస్ ల్యాబొరేటరీస్లో కూడా వర్క్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇన్ఫెర్టిలిటీ సమస్యల గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు ఇన్ఫెర్టిలిటీ అని ఎప్పుడు అనుకోవాలి, దాన్ని ఎలా గుర్తించాలి, దీనికి రకరకాల కారణాలను కూడా మనలో మనమే అనుకుంటూ ఉంటాం. ఆహారపు అలవాట్లు కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, లేట్ మ్యారేజెస్ కావచ్చు, జనరల్గా ఇదొక ఆలోచన. దీనికి మించి ఇంకా కొన్ని సమస్యలు, జెనెటికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరికొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి. అసలు ఇన్ఫెర్టిలిటీ అని ఎప్పుడు గుర్తించాల్సి ఉంటుంది, ఏమైనా సింప్టమ్స్ మనకు అర్థమవుతాయా ముందు నుంచి, వాటి నుంచి బయటపడడానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, కొత్తగా ఎలాంటి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నిటిని గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం ఈరోజు. నమస్తే మేడం. నమస్తే అనురాధ గారు. అసలు ఇన్ఫెర్టిలిటీ ఏమో అని చాలామంది ఆడవాళ్ళలో ముందు నుంచే డౌట్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే పీరియడ్స్ టైం నుంచి వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఏమన్నా పెయిన్ వచ్చినా, ఆ తర్వాత కూడా ఏమన్నా పిల్లలు పుట్టరేమో అన్న సందేహాలని పెద్దవాళ్ళు కొన్ని రకాల ఆలోచనల్ని ఇచ్చేసి ఉంటారు అప్పటికే. అసలు ఇన్ఫెర్టిలిటీ అని ఎప్పుడు అనుకోవాలి, అసలు ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ అనే సమస్యని, సంతానలేమి అనే సమస్యని, ఇది సమస్య అని గుర్తించేది ఎప్పుడు అంటే, ఒక పెళ్ళి అయిన ఒక 2 సంవత్సరాల వరకు వాళ్ళకి సంతానం కావాలని ట్రై చేసినా సరే సంతానం కలగకపోతే అప్పుడు దాన్ని సంతానలేమి ఆర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇన్ఫర్టిలిటీ అనేది రకరకాల కారణాల వల్ల జరగవచ్చు. అంటే ఆడవాళ్ళల్లో కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో గర్భధారణకి సంబంధించిన ఏవైతే ఆర్గన్స్ ఉంటాయో అవి సరిగ్గా డెవలప్ అవ్వకపోయి ఉండవచ్చు. దానివల్ల వారు మెన్స్ట్రుయేషన్ అది రెగ్యులర్గా రాకపోవచ్చు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మగవాళ్ళల్లో వీర్యకణాల ఉత్పత్తి సరిగ్గా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి సెక్షువల్ డిస్ఫంక్షన్, సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు వాళ్ళకి ఫంక్షన్ సరిగ్గా అవ్వకపోతుండొచ్చు. ఇలా రకరకాల కారణాల వల్ల సంతానం కలగకపోవడము అన్నది జరుగుతూ ఉంటుంది. అందులో అతి ముఖ్యమైన కారణము, అంటే వీటన్నిటికీ కూడా పరీక్షలు ఉన్నాయి, వెళ్ళగానే మనం ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే పరీక్షలు జరుగుతాయి, స్కాన్ చేస్తారు, యూట్రస్ కరెక్ట్గా ఉందా, గర్భసంచి కరెక్ట్గా ఉందా, ఓవరీస్, అండం ఉత్పత్తి చేసే ఆర్గన్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా, సరైన నంబర్లో ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయా, టైంకి ప్రొడ్యూస్ అవుతున్నాయా, హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా. రకరకాల హార్మోన్స్ ఉన్నాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాము, ల్యూటినైజింగ్ హార్మోన్ అంటాము, ఇన్హిబిన్ హార్మోన్ అంటాము, ఆండ్రోజెన్స్ అంటాము, ఎస్ట్రోజెన్స్ అంటాము. సో రకరకాల హార్మోన్స్ అవన్నీ ఉత్పత్తి అవ్వవలసినంత లెవెల్లో అవుతున్నాయా, లేకపోతే రేంజ్ బయట ఉన్నాయా, లేకపోతే గర్భసంచి సరిగ్గా లేదా, ఆ గర్భసంచి యొక్క లైనింగ్ సరిగ్గా లేదా, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, అంటే ఆ అండం ఉత్పత్తి చేసే ఓవరీ నుంచి ఎగ్ ట్రావెల్ చేసి గర్భసంచిలోకి వస్తుంది ఫర్టిలైజేషన్కి, ఆ ట్యూబ్ బ్లాక్ అయిపోయి ఉన్నా సరే ఒక్కొక్కసారి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో అది ఏమన్నా జరుగుతూ ఉందా, సో ఇవన్నీ తెలుసుకోవడానికి వైద్యులు, డాక్టర్స్ మనకి చేయవలసిన పరీక్షలు అన్నీ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని అర్థమవుతాయి, ఓకే ఈ పర్టిక్యులర్ కపుల్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి, సో దానికి తగ్గట్టు వాళ్ళు ట్రీట్మెంట్ కానీ అలాంటివి ప్లాన్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ అయి ఉంది, సో అలాంటప్పుడు లాప్రోస్కోపీ చేసి ట్యూబ్ బ్లాక్స్ తీసేస్తారు. యూట్రస్లో ఏదో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అలాంటప్పుడు ఫైబ్రాయిడ్స్ని తీసేసే మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ కూడా చిన్నవా పెద్ద
ఇవన్నీ చిన్న సమస్యలే యాక్చువల్లీ. కాకపోతే వాటిని టైంకి గుర్తించి వాటిని అడ్రస్ చేయాలి. సో ఇవన్నీ ఒక రకమైన అంటే బాడీలో ఆర్గన్లో ఒక తేడా ఉండడం మూలాన ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అంటే దాన్ని సర్జికల్ మెథడ్స్లో మెడికల్ మెథడ్స్లో దాన్ని కరెక్ట్ చేస్తారు. అలాగే వీర్య కణాలు తక్కువగా ఉన్నాయి ఆర్ వాటి మోటిలిటీ సరిగ్గా లేదు అంటే అవి స్విమ్ చేసి వెళ్ళగలిగే కెపాసిటీ వాటికి లేదు, ఇలాంటివి కూడా సీమెన్ అనాలిసిస్లో కనుక్కుంటారు. కనుక్కుని దానికి తగ్గట్టు మెడికేషన్ ఇస్తారు. కొంచెం కణాలు నంబర్ పెరిగినా వాటి పర్ఫార్మెన్స్ పెరిగినా అప్పుడు మళ్ళీ దానివల్ల ఉపయోగం ఉంటుంది. సో ఒక కొన్ని పరీక్షలు చేసి ప్రాబ్లం ఏంటి అని కనుక్కున్న తర్వాత కొంతవరకు ట్రీట్మెంట్ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ట్రీట్మెంట్ అవ్వకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ అని ఇక్సి అని ఇలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి. వీటిని మనము ఏఆర్టి అంటాం, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. స్పర్మ్ తనంతటి తానే వెళ్ళి ఎగ్గితో ఫర్టిలైజ్ అవ్వలేని పరిస్థితుల్లో ఆర్ అవ్వటం లేదు, ఎందుకు అవ్వటం లేదో తెలియని పరిస్థితుల్లో ఈ టెక్నాలజీ యూజ్ చేసి ఫీమేల్స్ నుంచి ఆడవారి నుంచి ఎగ్ తీసుకుని మగవాళ్ళ నుంచి స్పర్మ్ తీసుకుని ఈ రెండింటిని వీళ్ళు ల్యాబ్లోనే ఫర్టిలైజ్ చేసి ఒక ఎంబ్రియోని తయారు చేసి ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయడము అన్నది ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. అంటే ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో మెయిన్గా జరిగేది అది. అయితే మెజారిటీ ఆఫ్ టైం ఈ ఇంత సింపుల్గా ఉండదు. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లము, దీన్ని కరెక్ట్ చేసేస్తే వెంటనే ఫర్టిలిటీ వచ్చేస్తుంది అన్నంత సింపుల్గా ఉండదు. అవును, చాలామంది ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళి ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి అక్కడ కూడా పని అవ్వలేదనే కేసెస్ని కొన్ని చూస్తున్నాము. అవును, మీరు స్టాటిస్టికల్గా చూస్తే 30% సక్సెస్ రేట్ ఉంటే ఈజ్ అ జనరల్ సక్సెస్ రేట్. అంటే మనకి పిల్లలు కలగటం లేదు, మనం ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుని దాని ప్రకారం మనము ఏదైనా చేస్తే మనకి పిల్లలు కలుగుతారు. ఇక్సి కానీ ఐవీఎఫ్ కానీ ఏదైనా ప్రొసీజర్ చేయించుకుంటే కలుగుతా. ఐయుఐ అని ఇంకొక చిన్న ప్రొసీజర్ ఉంది. ఐయుఐ అంటే ఏంటి అంటే స్పర్మ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే. ఐవీఎఫ్ అనేప్పటికీ రెండు ఎగ్ని స్పర్మ్ని తీసుకుని ఫర్టిలైజ్ చేస్తారు. ఇక్సి అనేప్పటికీ స్పర్మ్ని ఒక్క స్పర్మ్ తీసుకుని లోపలికి పెడతారు. సో ఇలాగ ఈ ప్రొసీజర్స్ అన్నీ చేయించుకున్నా సరే 30% ఆఫ్ ద టైం మాత్రమే, అంటే 30% మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. 70% మంది ఎందుకు కలగట్లేదు అన్నదానికి రీజన్ తెలియకుండా ఆర్ చేయించుకున్న తర్వాత మల్టిపుల్ ఫెయిల్యూర్స్, ఐవీఎఫ్లు ఫెయిల్ అవ్వడము అదో, అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అవ్వడము అన్నది డబ్బుతో కూడుకున్న విషయము ఒకటే అయితే ఇట్ ఆల్సో ఇస్ ఎమోషనల్గా కూడా వాళ్ళు వెయిట్ చేయడము, ప్రొసీజర్ అవ్వడము, ఫెయిల్ అవ్వడము, మళ్ళీ వెయిట్ చేయడము, చాలా హార్మోన్స్ తీసుకోవడము, ఫెయిల్ అవ్వడము, ఇలా జరగడం అన్నది ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మనము సహజంగా కామన్గా చూస్తూనే ఉంటాం. ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ లాస్ రికరెంట్గా జరుగుతూ ఉండడానికి కారణం అసలు ఏంటంటారు? జెన్యువల్ అన్నవి చాలా ముఖ్యమైన కారణం. ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ జెన్యువులు అంటే జీన్స్లో ఏదన్నా లోపం ఉండడం మూలాన ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయి. జీన్స్ అన్నవి ఒకటో రెండో కాదు, వందలాది జీన్స్ ఉన్నాయి. అండం ఉత్పత్తి అవ్వడము, వీర్యకణం ఉత్పత్తి అవ్వడము, ఆ తర్వాత అవి ఎలాగ ట్రావెల్ చేసి యూట్రస్లోకి వస్తాయి, యూట్రస్ లైనింగ్ ఎలా డెవలప్ అవుతుంది, అసలు వీర్యకణాలు చూసుకుంటే కూడా వాటికి అందులో రకరకాల సెక్షన్స్ ఉంటాయి. దాని స్పర్మ్ యొక్క తోక, దాని హెడ్ హెడ్ ఉన్న టిప్, అది ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది, అది ఎగ్ యొక్క ఔటర్ లేయర్ జోనా పెల్యూసిడా అంటాం మనం, దాన్ని పెనెట్రేట్ చేయగలిగే కెపాసిటీ, దాని ఆక్రోజోమ్ అంటాం స్పర్మ్లో ఉన్నదాన్ని అది పెనెట్రేట్ చేయగలిగే కెపాసిటీ, ఇవన్నీ కూడా జెన్యువులు డిసైడ్ చేస్తాయి. ఒక్కొక్క ఫంక్షన్కి వీర్యకణాలు ఉత్పత్తి నుంచి అండ ఉత్పత్తి నుంచి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి, ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఒక్క సెల్గా ఫామ్ అయిన ఎంబ్రియో 2 సెల్స్, ఆ తర్వాత 4 సెల్స్, ఆ తర్వాత 16 సెల్స్, ఇలాగ
మల్టిప్లై అవ్వడానికి కూడా కావాల్సిన కోడ్ అంతా జీన్స్లో ఉంటుంది. ఆ జీన్స్లో ఏదైనా సరే ఒక జీన్ సరైనగా సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే మనకి పిల్లలు కన్సీవ్ అయ్యి 9 నెలలు నిండి ప్రెగ్నెన్సీ పూర్తయి పిల్లలు పుట్టడం అన్నది జరగదు. సో ఇదివరకు కాలంలో అంటే మేము ఒక నాకు 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదివరకు మేము ఒక 4-5 జీన్స్ చూసేవాళ్ళం. ఈ జీన్స్లో ప్రాబ్లం ఉంటే ఇలా ఉండొచ్చు, ఈ జీన్స్లో ప్రాబ్లం ఉంటే ఇలా ఉండొచ్చు. కామన్గా అందరూ క్రోమజోమల్ టెస్ట్ అని చేయించుకుంటారు. క్రోమజోమల్ టెస్ట్ అని మనకి 46 క్రోమజోమ్స్ ఉన్నాయి, ఆ 46 క్రోమజోమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చూసి, అవి కరెక్ట్గా లేకపోతే దానివల్ల ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పి చాలామందికి తెలుస్తుంది. కానీ అది 100 మంది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే 5 నలుగురికో ఆ ప్రాబ్లం ఉంటుంది, మిగిలిన 95% నార్మల్ క్రోమోజోమ్స్ వస్తాయి. కానీ ఆ 95% క్రోమోజోమ్స్లో ప్రాబ్లం ఉండదు, కానీ జీన్స్ లెవెల్లో ప్రాబ్లం ఉంటుందన్నమాట. చాలా చిన్న లెవెల్లో ఒక్కొక్క క్రోమోజోమ్లో వేలాది వేల జీన్స్ ఉంటాయి, అందులో ఒక్క జీన్లో ఒక చిన్న మ్యూటేషన్ ఉన్న వేరియేషన్ ఉన్న అక్కడ మనకి ఫర్టిలిటీలో రిప్రొడక్టివ్ సైకిల్లో ఎక్కడో ఒక చోట ప్రాబ్లం జరగచ్చు. సో వాటిని మనము ఐడెంటిఫై చేయడం, మేము గత ఒక 2-3 ఏళ్ళగా దీని మీద రీసెర్చ్ చేసి మాకు 25 ఏళ్లలో మేము ఫర్టిలిటీ కేసెస్ చూసినవన్నీ మళ్ళీ వెనక్కి పిలిచి, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీతో నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటాము, ఆ టెక్నాలజీ ఇంకా వేరే యారే టెక్నాలజీ ఇలా రకరకాల టెక్నాలజీస్ వచ్చేసాయి. ఈ టెక్నాలజీస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే 1-2 జీన్స్ కాదు 100 జీన్స్ని ఒకేసారి పరీక్ష చేయొచ్చు ఒకే టెస్ట్లో ఒకే శాంపిల్ మీద. సో 100 జీన్స్ ఏవైతే మొత్తం రిప్రొడక్టివ్ సైకిల్లో ఉపయోగపడ వాటి రోల్ ఉందో ఆ జీన్స్ని అన్నిటినీ కూడా సీక్వెన్స్ చేసి అందులో మన ఇండియన్ పాపులేషన్లో ఏవైతే ఎక్కువగా రోల్ ప్లే చేస్తున్నాయో, ఎందుకంటే జీన్స్ కూడా ఒక్కొక్క పాపులేషన్లో ఒక్కొక్క రకంగా వాటి ఇది ఉంటుంది, అంటే వాటి ఫంక్షన్ ఒకటే అయినా సరే ఆ వాటిలో ఉన్న మార్పులు యూరోపియన్ పాపులేషన్లో ఒక రకంగా ఉండొచ్చు, ఇండియన్ పాపులేషన్లో ఇంకో రకంగా ఉండొచ్చు. సో మేము ఇండియన్ పాపులేషన్ మీద విస్తృతంగా రీసెర్చ్ చేసి ఏ జీన్స్ ఏ వేరియేషన్స్ వల్ల రిప్రొడక్టివ్ సైకిల్లో మనకి తేడాలు రావచ్చు అన్నది కనుక్కున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే రూట్ కాజ్, అసలు దీనికి కారణం ఏంటి, ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళినప్పుడు కూడా ట్రై చేసాము, డాక్టర్లు వాళ్ళ శక్తి కొద్దీ ఎంత అంటే అంత ట్రై చేస్తారు, ఎందుకంటే అందరికీ కావాల్సింది ఏంటి, సక్సెస్ రేట్. ఒక అక్కడ పేషెంట్కి సక్సెస్ రేట్ కావాలి, డాక్టర్కి కూడా సక్సెస్ రేట్ కావాలి. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే 30% కంటే దాటట్లేదు, అండ్ మిగిలిన 70 మంది అడుగుతారు ఏమవుతోంది అని. దానికి కారణం తెలుసుకోవాలి అన్నది ఒకటి రూట్ కాజ్ అంటాం దాన్ని. ఆ కారణం తెలియక ఫెయిల్ అయింది, మనం చేయగలిగినంత చేసాము అనడం కన్నా ఇలాంటి టెక్నాలజీ యూస్ చేసి మనం ఎప్పుడైతే కనుక్కుంటామో ఇదిగోండి ఇది ప్రాబ్లం, ఈ పర్టిక్యులర్ జీన్లో ప్రాబ్లం ఉండబట్టి ఫర్టిలైజేషన్ అవుతున్నా సరే అంటే ఎగ్ స్పెర్మ్ కలిసినా సరే ఇంప్లాంటేషన్ అవ్వటం లేదు, అంటే వెళ్ళి యూట్రైన్ వాల్కే అతుక్కోవటం లేదు, దీనివల్ల ఇది ప్రాబ్లం వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఎగ్ బాగానే ఉన్నా సరే స్పెర్మ్ కూడా చూడడానికి అంత మంచిగా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఎగ్ని పెనెట్రేట్ చేసే టైంలో స్పెర్మ్ యొక్క హెడ్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకని అది మైక్రోస్కోప్ ద్వారా కానీ లేకపోతే ఇంకా వేరే దేనిలో కానీ కనిపించదు, జన్యు పరీక్షల్లోనే అవి తెలుస్తాయి. సో ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ అంత బాగానే ఉంది, ఇంప్లాంట్ కూడా అవుతోంది, కానీ బ్లడ్ సప్లై ఏదైతే జరుగుతుందో ఎంబ్రియోకి ప్లాజెంట్ అని అక్కడ యూటరస్ లైనింగ్లో ఆ బ్లడ్ సప్లైలో తేడాలు రావడం మూలాన మనకి అబార్షన్స్ అయిపోవచ్చు. సో ఇలా రకరకాల కారణాలని మనము ఈ జీనోమిక్ ఫర్టిలిటీ ఎనాలిసిస్ అని మేము ఒక డెవలప్ చేసాం. ఈ ఎనాలిసిస్లో ఏంటి అంటే
ఈ వందలాది జీన్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఐడెంటిఫై అయిపోతుంది. ఐడెంటిఫై అయితే రూట్ కాజ్ అన్నది తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మనం దానికి తగ్గ మేనేజ్మెంట్ చేయగలం. ఇప్పుడు జీన్స్ అనేవి కొన్ని వంశాల తరబడి నుంచి అంటే కొన్ని తరాలుగా అది కంటిన్యూ అవుతుందని కూడా అంటారు కదా, మరి వాటిని ఎలా మార్చగలుగుతారు? జీన్స్ని మార్చడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా వంశ పారంపర్యంగానే వస్తాయి అన్న గ్యారంటీ ఏం లేదు. జన్యువుల్లో మార్పులు వీటిని మేము వేరియేషన్ అంటాం. జన్యువులో మీరు నార్మల్ పర్సన్, నేను నార్మల్ పర్సన్, కానీ మీరు వేరేగా ఉంటారు, నేను వేరేగా ఉంటాను. ఒక ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు వేరేగా రియాక్ట్ అవుతారు, నేను వేరేగా రియాక్ట్ అవుతాను. ఒక ఒక డిసీజ్ వచ్చినప్పుడు మీ మీద ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది, నా మీద ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. ఒక మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని మెడిసిన్స్ మీకు పనిచేయచ్చు, కొన్ని మెడిసిన్స్ నాకు పనిచేయక అవే మెడిసిన్స్ నాకు పనిచేయకపోవచ్చు. సో దీన్ని మనము ఇంటర్ ఇండివిజువల్ వేరియబిలిటీ అంటాం. అబ్నార్మాలిటీ కాదు. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది ముక్కు పెద్దగా ఉంటుంది, కొంతమంది ముక్కు చిన్నగా ఉంటుంది, కొంతమంది మెడ చిన్నగా ఉంటుంది, కొంతమందికి పొడుగ్గా ఉంటుంది. నా అది అబ్నార్మాలిటీ ఏం కాదు. కొంతమంది చెవులు పెద్దగా ఉంటాయి, కొంతమందికి చిన్న, అవి వేరియేషన్స్. అలాగే జీన్స్లో కూడా వేరియేషన్స్ ఉండొచ్చు. ఒక్కొక్క వేరియేషను ఒక్కొక్క పాపులేషన్ మీద ఒక్కొక్క రకమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మేము స్టడీ చేసింది రిప్రొడక్టివ్ సైకిల్లో ఉన్న వేరియేషన్స్ అన్నీ చూసాం ఈ పాపులేషన్లో, ఇండియన్ పాపులేషన్లో చూసి రూట్ కాజ్ ఏంటి అని చెప్పి మేము కనుక్కోగలుగుతున్నాం. చాలామంది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇవి వాడి వాళ్ళు పేషెంట్స్కి ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు. ఇదిగోండి, ఇది ప్రాబ్లం, దీనివల్ల ఇలా జరుగుతుంది, దీనివల్ల ఇలా జరుగుతుంది కాబట్టి మనం మేనేజ్మెంట్ని కొంత మార్చవచ్చు. ఎలాగా అంటే మేము మేము బిల్డ్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు బిల్డ్ చేసాం. సో కొన్ని లక్షల పబ్లికేషన్స్ అందులోకి వెళ్ళే. సో దాంతో మేము రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు మేము ఉట్టి రూట్ కాజ్ కనుక్కుని ఇది రూట్ కాజ్, ఇదీని ఇది జెనెటిక్ ప్రాబ్లము అని చెప్పేస్తే ఓకే, దానివల్ల లాభం కొద్దిగా అట్లీస్ట్ ఇది జరిగిందని తెలుస్తుంది. కానీ బియాండ్ దట్ మా రికమెండేషన్స్ ఎలా ఉంటాయంటే ఈ జీనోమిక్ ఫర్టిలిటీ అనాలిసిస్ది, మీరు నార్మల్గా కన్సీవ్ అవ్వడం కంటే కూడా ఇక్సీ చేయించుకుంటేనే మీకు బెటర్, సక్సెస్ రేట్ మీకు 90% పెరుగుతుంది. మీరు ఈ పర్టిక్యులర్ ప్రొసీజర్, ఫర్ ఎగ్జాంపుల్ టీజా అని టెస్టిక్యులర్ బయాప్సీ చేసి స్పర్మ్స్ని తీస్తారు, ఆ ప్రొసీజర్ చేయించుకుంటే మీకు ఉపయోగపడుతుంది, ఆర్ మీ సహాని ఇంకో వేరే టెక్నాలజీ ఉంది అది చేయించుకుంటే ఉపయోగపడుతుంది. ఎంబ్రియోస్ ఫ్రోజన్ ఎంబ్రియోస్ పనిచేస్తాయా లేకపోతే ఫ్రెష్ ఎంబ్రియోస్ పనిచేస్తాయా? తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి రకరకాల ప్రోటోకాల్స్ వాడుతుంటారు డాక్టర్లు, అంటే ఎగ్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడానికి. ఈ సో ఆ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎటువంటి ప్రోటోకాల్ మీ మీద బాగా పనిచేస్తుంది, ఎటువంటి డ్రగ్స్ యూజ్ చేస్తే బాగా బెటర్? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎస్హెచ్ స్టిమ్యులేషన్ అని ఒకటి జరుగుతుంది, అది బెటరా లేకపోతే ఎల్హెచ్ స్టిమ్యులేషన్ బెటరా? ఏ ప్రోటోకాల్ చేస్తే ఎక్కువ ఎగ్స్ వస్తాయి, ఏ ప్రోటోకాల్స్ చేస్తే ఫెయిల్యూర్ ఎక్కువ ఉండొచ్చు, ఇవన్నీ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. కాబట్టి దాన్ని బట్టి డాక్టర్ క్లినికల్గా ఆ కేసుని, ఇది జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఇది వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్, ఇది ప్రెజెంటేషన్ పేషెంట్ది, దీన్ని బట్టి వాళ్ళు మార్చుకుంటారు సక్సెస్ రేట్ని పెంచడానికి. సో దాంతో మంచి సక్సెస్ రేట్ వస్తూ ఉంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ చేంజ్. ఇంకా ఎందుకు ఫెయిల్ అవుతుంది అన్న క్వశ్చన్ మార్క్ లేకుండా, ఫెయిల్ అవుతుంది ఎందుకు అని తెలిసిన తర్వాత దానికి మార్గాలు కూడా మేము ఎన్నో ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సక్సెస్ రేట్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. దిస్ ఇస్ బీయింగ్ వెరీ యూస్ఫుల్ ఫర్ చాలామంది ఫర్టిలిటీ సెంటర్స్లో ఇది వాడడం మొదలుపెట్టారు. సో ఇది జీన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫర్టిలిటీ. ఇది ఒకటే కాకుండా కొన్నిసార్లు మనకి ఓకే ఫర్టిలిటీ ఇష్యూ వల్ల మనకి పిల్లలు కలగడం లేదు, దాన్ని మనము అధిగమించాం, టెస్ట్ చేయించుకున్నాము, ఇలా చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని తెలిసింది, దానివల్ల టెస్ట్ కలిగింది. కానీ మన పుట్టబోయే పిల్లల్లో కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చా? వాళ్ళు ముందు ఫర్టిలిటీ ఇష్యూ
ఫేస్ చేయొచ్చా, ఇలాంటివి కూడా ఈ టెస్ట్ లో మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే పుట్టబోయే పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అనేది ముందుగానే అంటే గర్భస్థ దశలోనే కనిపెట్టగలుగుతాము. అది అది వేరు. మీరు చెప్పేది ఏంటి అంటే పుట్టబోయే బిడ్డలో జన్యుపరమైన లోపాలు ఏమన్నా వస్తాయా అని కనుక్కోవడం. నేను ఇప్పటివరకు మాట్లాడింది ఫర్టిలిటీకి సంబంధించింది. సో దాన్ని అదంతా అది అది ఇంకొక పెద్ద ఏరియా అన్నమాట. దాన్ని క్యారియర్ స్క్రీనింగ్ అంటాము. అంటే దానివల్ల ఏంటంటే మనకి పుట్టబోయే బిడ్డల్లో ఎటువంటి జన్యుపరమైన లోపాలు రావచ్చు, అవి రాకుండా మనం ఎలా నివారించుకోవచ్చు అన్నది అది వేరే టెస్ట్, అది వేరే సబ్జెక్ట్. అది దగ్గర సంబంధాల్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది, లేకపోతే హిస్టరీ ఏదన్నా ఉంటే ఆ హిస్టరీ వల్ల చేయొచ్చు. సో అది వేరే సబ్జెక్ట్. ఫర్టిలిటీకి సంబంధించింది మటుకు ఏంటి అంటే మనకి ఎందుకు పిల్లలు కలగడం లేదు, పిల్లలు కలిగినా సరే మనకి ఎందుకు ప్రెగ్నెన్సీ లాస్ అయిపోతుంది. కొంతమందికి 5 సార్లు 4 సార్లు కంటిన్యూస్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అయిపోవచ్చు, ఆర్ లేదంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఫస్ట్ 3 మంత్స్లోనే బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయిపోవచ్చు, ఆర్ స్కాన్లో మిస్డ్ అబార్షన్ అని చెప్పచ్చు, ఆర్ ఒక 6 నెలల తర్వాత బేబీ లోపలే చనిపోవచ్చు. దాన్ని ఇంట్రాయూట్రీన్ డిమైస్ అంటాం, IUD అంటాం. ఆర్ లేకపోతే పిండం సరిగా ఫీటస్ గ్రో అవ్వకపోవచ్చు, దాన్ని గ్రోత్ రిటార్డేషన్ అంటాం. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది, ప్రెగ్నెన్సీ కంప్లీట్గా పూర్తి అయ్యి ఎందుకు డెలివరీ అవ్వట్లేదు అన్నదానికి రకరకాల కారణాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్లో థ్రాంబోఫిలియా రిస్క్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి అంటే మదర్ నుంచి బేబీకి బ్లడ్ సప్లైలో క్లాట్స్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. క్లాట్ ఉన్నప్పుడు ఇంకా బేబీ పెరిగే అవకాశం ఉండదు, ఇక కట్ అయిపోతుంది. సో బ్లడ్ సప్లై టు ది బేబీ, ఆ రిస్క్ ఒక 30 జీన్స్ దానికి తోడ్పడతాయి. సో ఇప్పుడు ఒక్కొక్క జీన్కి ఒక్కొక్క టెస్ట్ చేయడం అన్నది ప్రాక్టికల్ కాదు. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో ఈ 30 జీన్స్ కూడా ఇవి ఒక్క రెకరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, పదే పదే ప్రెగ్నెన్సీస్ రావటం పోవటం, దాని యొక్క కారణాలు ఒక 30-40 ఉంటాయి బ్రాడ్గా చెప్తున్నాను. ఆ 30-40 కారణాల్లో ఒక్క కారణం థ్రాంబోఫిలియా, అంటే బ్లడ్ క్లాటింగ్కి కొయాగ్యులేషన్కి సంబంధించిన విషయం. ఆ ఒక్క దాంట్లో 30 జీన్స్ ఉంటాయి. సో అలాగా ఆ 30 జీన్స్లో ఉన్న వేరియేషన్స్ ఏంటి, దానికి ఎటువంటి డ్రగ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థ్రాంబోఫిలియా రిస్క్ ఉంటే ఆస్పిరిన్ ఇస్తారు, లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్ అని ఇస్తారు. అంటే దానివల్ల బ్లడ్ కొంచెం థిన్గా అవుతుంది, థిన్గా అయినప్పుడు బ్లడ్ క్లాట్స్ తగ్గుతాయి. కానీ కొన్ని స్పెసిఫిక్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ జెడ్ అని ఒకటి ఉంది. ఆ పర్టికులర్ ప్రోటీన్ని మనము సప్లిమెంట్ చేయొచ్చు ఆ ఇండివిజువల్కి ఆ ప్రాబ్లం ఉంది అని తెలిస్తే. కానీ అది టెస్ట్ ద్వారానే తెలుస్తుంది. Factor 13 అని ఒకటి ఉంది, Factor 5 అని ఉంది, Factor 2 అని ఉంది. సో ఇవన్నీ కూడా ఈ 30 జీన్స్లో ఎక్కడ లోపం ఉంది అని తెలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు రికరెంట్ లాసెస్ తగ్గే అవకాశము ఆటోమేటిక్గా పెరిగిపోతుంది.